కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించియున్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని, యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు, యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించియున్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగు మాటలాడి నమ్మికయుంచి తిని, నేను మిగుల బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడను కొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పియున్నావు, నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను. యెహోవాను స్తుతించుడి.